వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు? వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి. ఆరో రాశిలో బుధుడు, ఏడులో గురువు, పదకొండులో కేతువు. వ్యాపార యోగం శుభప్రదం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారంలో అధిక లాభాలని పొందాలి. వ్యాపారపరంగా విజయాలు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. చురుకైన బుద్ధిబలంతో బంగారు భవిష్యత్తుని సాధించండి. నిరంతర సాధన విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగపరంగా మేలు చేకూరుతుంది. సకాలంలో పనులు ప్రారంభించి పెద్దల నుండి ప్రశంసలను పొందుతారు. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. మీ అర్హతను అనుసరించి పదవీ లాభాలుంటాయి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి ఇది యోగ్యమైన కాలము. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఖర్చు చేయండి. వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? పంచమంలో కుజగ్రహ సంచారం ఉన్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? కందులు దానం చేయండి.